సుదీప ఆల్సో బ్లాంక్ పేపర్ అన్న. ఏం లేదు ఇప్పుడు, గేమ్ ఇంకా స్టార్ట్ కాలేదు కదా అమ్మది, అసలు ఏం లేదు. జస్ట్ కొంచెం సపోర్ట్ ఉన్నది అంతే, సపోర్ట్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది అంతే, ఏం లేదు. సుదీపది కూడా బిగ్ బాస్ ఇప్పుడు అయితే ఆమె పర్ఫార్మెన్స్ అయినా సరే, ఆమె ఏమంటే మాట్లాడడం అయినా సరే ఏం అంత ఇన్వాల్వ్మెంట్ అయితే లేదు. చూద్దాం ఇక, ఇప్పుడు సెకండే కదా, చూద్దాం ఇక రేపు రేపు ఎట్లా చేస్తావు ఎట్లా. అందరికీ సురుకులు పెడితే బిగ్ బాస్, అప్పుడు అందరూ యాక్టివ్ మోడ్ అవుతారు. అప్పుడు వాళ్ళ వాళ్ళ గొడవలు ఏవైతున్నాయో గేమ్ పరంగా గొడవలైనా సరే ఏదైనా, అప్పుడు మజా వస్తుంటుంది. అప్పుడు మనం మాట్లాడడానికి అనేది ఇంకా ఇంకా ఎంకరేజ్ ఎంతోజియాటిక్గా మనం మాట్లాడవచ్చు. మరి ఏం లేదు ఇప్పుడు. ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ ఎట్లా అనిపించింది అన్న, యాక్టింగ్ పరంగా? సెకండ్ ఎపిసోడ్ వచ్చేసి ఫస్ట్ డే గీతు మొత్తం స్మాష్ చేసింది, సెకండ్ డే వచ్చేసి గేమ్ పరంగా అందరు ఆడిర్రు, కొంచెం కొంచెం యూనిటీ అనిపించింది. ఓకే, అందరు కలుస్తారు, కలిసిమెలిసి ఆడడం ఎంకరేజ్ చేసుకుని, ఇనే సుల్తాన్ మాత్రము ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు ఫీల్ అయింది. ఇనే సుల్తాన్ ఫీల్ కాకండి, ఆడియన్స్ సపోర్ట్ ఇస్తారు, నో ప్రాబ్లం. ఆ మొక్కతే ఫీల్ అయింది, అరే నాకు ఎవరు సపోర్ట్ ఇస్తలేదని. అంటే అందరు ఎంకరేజ్ వేరే వాళ్ళని చేయడము, ఇనే సుల్తాన్ ఏం చేయకపోవడం అది ఒకటే బాధ అనిపించింది. మీదంతా ఏం లేదు. అంటే తన పర్ఫార్మెన్స్ అందరిలాగా ఉంటే చేస్తారు కదా. పర్ఫార్మెన్స్ అందరిలా ఉండమంటే ఇప్పుడు మనం ఎవరైతే కంటెస్టెంట్ ఆపోజిట్ కంటెస్టెంట్కి ఎట్లయితే సపోర్ట్ ఇస్తారో హౌస్మేట్స్, అట్లనే ఇనే సుల్తాన్ కూడా ఇవ్వాలి. అక్కడ గీతు ఉన్నది, సంచాలకగా గీతు ఉన్నది కాబట్టి ఆబ్వియస్లీ ఇనే సుల్తాన్కి ఇవ్వదామే, ఆపోజిట్ క్యాండిడేట్కి ఇస్తుంది. అట్లా ఈమె కొంచెం బాధ అనిపించింది. అంతే చిరాకు పడ్డట్టు ఉంటుంది. చిరాకు అంటే ఇక్కడ గీతు ఏం చేసిందంటే మెయిన్ ఇనే సుల్తాన్ని టార్గెట్ చేసింది. టార్గెట్ చేయడం వల్ల సెకండ్ డే వచ్చేసి ఆమె సంచలకగా పార్టిసిపేట్ చేసింది. ఆ సంచలక ఉంది కాబట్టి ఇనే సుల్తాన్కి ఎట్లయినా సపోర్ట్ ఇయ్యదు కాబట్టి, ఆపోజిట్ ఇస్తుంది కాబట్టి ఈమె కొంచెం ఫీల్ అయింది. అలా ఫీల్ కావడం తప్పేం లేదు. ఓకేనా, థ్యాంక్ యూ.